ఇంట్లో బాగుండకపోతే ఇక్కడికి తీసుకొచ్చారు. రేపింటికి వెళ్ళిపోదు గాని. ఇందాక జోల పాట పాడింది మాధవ. మాధవే కదూ, అతను ఇక్కడున్నాడేమిటి చెప్పు సరస్వతి. సోల్జర్ సోల్జర్ గెట్ అప్! మన సరిహద్దుల దగ్గర ఏదో అలజడి వినిపిస్తోంది. మన సైనికులు ఆల్రెడీ ట్రైన్ లో బయలుదేరిపోయారు, కానీ ఇంజన్ లేదు. నువ్వే ఇంజన్ కదా. నేను నేల మీద హెలికాప్టర్ లో ఎగురుతూ పైన పెడుతున్న ట్రైన్ లోకి శత్రువులు దూకుండా చూడాలి. దట్స్ మై డ్యూటీ. ఏమిటి మేజర్, కింద నేల మీద హెలికాప్టర్ ఎగురుతూ ఉంటే పైనుంచి ట్రైన్ వెళ్తుందా? ఎస్, ప్రపంచ యుద్ధాలు అలాగే జరుగుతాయి, మనమేం చేయలేదు. కమా, నేను ఆ ట్రైన్ ఎక్కి అలాగే వెళ్ళిపోను. నువ్వు మా సైన్యంలోనే ఉండాలి. అలాగే మేజర్. థ్యాంక్ యూ. నీకోసం ప్రాణాలకు తెగించి అంత కష్టపడ్డామా మాధవ. నేను వెంటనే మాధవ చూడాలి, నన్ను తీసుకెళ్ళవసరి. అలాగే పోతే వెనక నుండి విమానాలు గుద్దుకుంటాయి. చట్టం గాడు జెండా ఊపాడు, అందుకే ఆగిపోయింది. అయితే వీడు పిచ్చి గాడు, మంచి గాడు కావాలి. పాపా నువ్వే మంచి గాడు. భయపడకే. మా పెళ్లికి ముహూర్తం పెట్టించమని సిద్ధాంత్ గారికి చెప్పావా? అవునరా, బావ పోయేప్పుడే ఏడాది కావస్తుంది. సంవత్సరం తిరగకుండా అమ్మాయికి పెళ్లి చేస్తే ఆయనకి కన్యాదాన ఫలం కలుగుతుందట. మరి పక్షం రోజుల్లో సంవత్సరం రాబోతుంది, అందుకే ఈ లోపల ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చూడండి అని చెప్పాను. వద్దురా, నువ్వేం తొందరపడకు. ఏమిట్రా, హేమకు పూర్తిగా నయమైపోయింది, రేపు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు అని కూడా చెప్పారుగా. ఏమైనా హేమన్ నాకు ఇచ్చి చేయడం న్యాయం కాదు. న్యాయం కాదా? అదేమిట్రా, మాధవ రండి గారు, రండి కూర్చోండి. చాలా నీ మర్యాదలు చండాలుడా. కడుపులో ఇంత కుట్ర రాసుకుని మొహానికి ఇంత నవ్వు పూసుకుని ఎంత వినయం నటించేవారా మా ముందు. అయ్యారు మీరేమున్నారు అయ్యా అర్థం? నిన్ను మా ఇంట్లో ఒక కుర్రాడుగా చూసుకున్నాను రా, అందుకే హేమ నువ్వు కలిసి తిరిగిన హేమ నీ ఇంటికి వచ్చిన నీ మీద నాకు వేసమెత్త అనుమానం కూడా కలగలేదురా. హేమ చిన్నప్పటి నుంచి నా ఇంటి కోడలు అవ్వాలని అవుతుందని ఎంత మర్చిపోయానరా. అలాంటి పిల్లల్ని ఎగతన్నుకు పోయి నువ్వు పెళ్లి చేసుకోవాలనే దుర్బుద్ధి ఎలా కలిగిద్దా నీకు? బావగారు ఎంత అభిమానించేవారు, ఆయన రాసిన కావ్యాలన్నీ అంకితం కూడా ఇచ్చారే నీకు. అటువంటి మహానుభావులకి ఇంత స్వామిద్రోహం ఎలా తలపెట్టేవురా అప్రోచుడా? ఒరే, ఆయన బ్రతుకుంటే ఇప్పుడు ఇప్పుడురా నీ దురాలోచన తెలిసి గుండె పగిలి సచ్చి ఉండేవాడురా. ఇంకా ఎందుకురా వెదవ బ్రతుకు. అంత పనిచేసేయండి యదవా, తప్పు కదండి. తిన్నింటి వాసాలు లెక్క పెడతావా?
అసలు ఈ పుట్టగతులు ఉంటాయరా? ఇట్టండి నరిగి పోగులు మీకేం తెలియదు అమ్మాయి గారి మీద నీకు నీకు పాడు బుద్ధిలా కలిగిందిరా నువ్వు మనిషి కదరా పశువురా పశువు మీరు చెప్పు చూడాలి చెప్పు ఏం బతుకురా నీది, ఏ ముహూర్తంలో పుట్టావురా? ఇంకా ఎందుకురా కావాలని బురద పులుముకుంటావు? నేను నానా మాటలు అంటుంటే నేను అట్టంటి వాడు కాదు బాబు అని చెప్పాడు. ఇంకా ఎందుకురా పిచ్చోళ్ళ నటిస్తావు? ఏం బాగుకుందామని చేరదీసి ఎంత అన్నం పెట్టిన వాళ్ళకి అన్యాయం చేసే మనసురా మనసు మనసు చెప్పుకోరా. నీ బతుకు గురించి ఆలోచించుకుందా. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఉన్న హస్తం తమ్మేసి వాళ్ళకి సాయం చేసేది అది నువ్వు చేసిన తప్పు. నువ్వేమిటో నీ భవిష్యత్ ఎవరు చూసుకోకుండా వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలని 24 గంటలు ఇచ్చేవి ఇలా ఇలా నానా మాటలు అనిపించుకోవడానిక అమ్మాయి గారు అని ఒక దేవతలా చూసుకున్నారు. దేవత సొంతం చేసుకునే గురురా మాటలు కూడా పిచ్చదవా. నీ బతుకి ఓ తోడు కావాలని కూడా చూసుకోకుండా అమ్మాయి గారికి మంచి తోడు దొరికిందని తెగ సంబరపడిపోయావే. దేనికిరా దేనికి ఇలా పిచ్చోల మధ్య నరకేత అనిపించడానిక ఏదో ఓ తాగుబోతే అథవా నానా కూతురు కూర్చోడంటే వదిలేయచ్చు. కానీ చిన్నప్పటి నుంచి నువ్వెవరో నువ్వేంటో తెలుసురా ఆ ప్రతాయనే అన్నారని మాట అన్నారంటే ఒరే మాటరా నిన్ను ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదురా. అర్థం చేసుకోలేదు కుడుకుడు చచ్చిపోయేదాకా ఏడవరా యాదవా నీ ముఖం నాకు యాదవరి చెప్పకూడదు చెప్పం ఇలాంటి పిచ్చి పిచ్చి చోక వేసావంటే ముఖం పెరగండి పిచ్చి నీక నాక పిచ్చి నీకే మాధవ చచ్చిపోతా. నేను ఇక్కడ వెళ్ళే ప్రభులు వచ్చారా ప్రభులు ఏమిటమ్మా? ఒక జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సమస్య గురించి ప్రభు సలహా కావాలి ఫాదర్. ఏమిటో చెప్పమ్మా. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించింది. కాని వాళ్ళిద్దరు కులాలు వేరు అంతస్తులు వేరు. ఆ కారణంగా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట పెదవుల దాకా వచ్చినా నోరు విప్పి అతనికి ఎన్నడూ చెప్పుకోలేకపోయింది. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే అంతులేని అభిమానం. ఆ అమ్మాయి సుఖ సంతోషాల కోసం తన యావదాస్తిని ధారపోశాడు అతను. మానసికంగా శారీరకంగా చిత్రహింసల్ని భరించి గతి తప్పిన ఆ పిల్లని మళ్ళీ మామూలు మనుషులు చేశాడు. పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ అమ్మాయి తనకి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆ అబ్బాయిని చేసుకోవాలా? కట్టుబాట్లకి లొంగిపోయి మనసు చంపుకొని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా? ప్రభు
ప్రభు అని అడిగి చెప్పండి ఫాదర్. ఎవరా అమ్మాయి? నేనే ఫాదర్. మరి ఆ అబ్బాయి? నాకు అనవసరం. ఆ అబ్బాయి ఎవరైనా సరే నాకు అనవసరం. అటువంటి అడగకుండా ప్రశ్నలకు ప్రభు మేము సమాధానం చెప్పాం. చెప్పం గాక చెప్పాం. అంతే కోపొచ్చి వెళ్ళిపోతాడు. నేను ఇక్కడ తయారు. ఎవరైనా పైకి వచ్చారంటే తూకేస్తా. పోండి, దూరంలో పోండి. హెలికాప్టర్, హెలికాప్టర్ కూర్చోవయ్యా. మేము మనిషిని పుట్టించినప్పుడు అతనికి కులం లేదు, మతం లేదు. కానీ మీకు మీరే కట్టుబాట్లు పెట్టుకున్నారు. మీరు పెట్టుకున్న ఆచారాలు మీరు గౌరవించి తీరాలి. కాదంటే నేను నా ప్రభు ఇక్కడి నుంచి దూకేస్తాం. అప్పుడు మీకు దేవుడు ఉండడుగా. దూకేస్తున్నావు? ఆ మాటలు అర్థం ఏమిటో నాకు తెలుసు. నా మాట విని దిగురా. తీరాలి. మన ఇష్టానికి మనం ప్రవర్తించే వాళ్ళ మనసును ఒప్పించకూడదు. ఇక్కడున్న వాళ్ళందరూ ఈ మాట ఒప్పుకుంటేనే నేను కిందకి దిగొస్తా. లేకపోతే ఇక్కడిని దూకేస్తా. మగవ దూకట్టు, దిగు. దూకేస్తా, దూకేస్తా, దూకేస్తా. నిండా మాధవుడు రూపం నిండి ఉన్నప్పుడు ఈ ఒట్టెకట్టెని నీకు అప్పచెప్పటం భావ్యం కాదనిపిస్తోంది బావా. ఆ ఆత్మవంచన కంటే ఆత్మహత్య మేలనిపిస్తోంది. దయచేసి నా కోసం వెతకండి. సెలవు. హేమ. మాధవ, మాధవ, చాలా ఘోరం జరిగిపోయింది అయ్యా. ఏం జరిగింది? శ్రీపతికి హేమకి సలక్షణంగా పెళ్లి జరుగుతుందని పెద్దలు ఈ రాత్రికే ముహూర్తం నిశ్చయించారు. కానీ ఈలోపు చూడు. ఏంటిది? హేమ ఉత్తరం రాసిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది. నిజమే మాధవ, ఆవిడ తన చేసుకుని అంటడంతో శ్రీపతి గారు ఎదురు తిరిగారు. హేమకి నేను అక్కర్లేకపోతే నాకు హేమ అక్కర్లేదంటూ వాళ్ళ కాలేజీలో పనిచేసే ఓ టీచర్ మని అదే ముహూర్తానికి పెళ్లి చేసుకుంటారంటూ. లేదండి, అలా జరగడానికి వీలేదు. శ్రీపతి బాబు తప్పు కూడా అమ్మాయిగానే పెళ్లి చేసుకోవాలి. అది ఎలా కుదురుతుంది మాధవ? హేమ ఈ పాటికి ఏ గోదాట్లను దూకి ఆత్మహత్య. అమ్మాయి గారికి అన్యాయం చేయడానికి ఆ దేవుడికి మనసులో వస్తున్నారా? ఆవిడకి ఏం అపాయం జరగదు. నువ్వు వెళ్లి అమ్మాయి గారు ఎక్కడున్నారో అని చోట వెతుకు. నేను ఇక్కడి నుంచి ఎలవలా వచ్చి శ్రీపతి బాబు కళావేళ పడి అమ్మాయి గారిని పెళ్లి చేసుకుని చూస్తాను. నువ్వు వెళ్ళు. Oh,
బాబుగారు అమ్మగారు ఎక్కడ చెప్పండి, మాట్లాడమండి. అమ్మగారికి ఏమైంది? బాబు, నేను నిన్నది నిజమేనా? మీరు అమ్మాయి గారిని కాదని ఇంకెవరినో పెళ్లి చేసుకోవటం, ఏదేమైనా సరే అమ్మాయి గారి పెళ్లి విషయంలో మాత్రం అన్యాయం జరగకూడదు బాబు. నిజమే మాధవ, హేమ పెళ్లి విషయంలో అన్యాయం జరగకూడదు. అందుకే నన్ను చేసుకోవడం ఇష్టం లేక గోదావరిలో దూకిన హేమను ఒడ్డుకు చేర్చాను. నాకు ఇంకో అమ్మాయితో పెళ్లి జరగబోతోందన్న అబద్ధంతో నిన్ను ముహూర్త సమయానికి ఇక్కడికి రప్పించాను. హేమకు అన్యాయం జరగకూడదని నీ మనసులో గట్టి కోరిక కనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఆ గోదావరి తల్లి నీకు హేమకు కూడా మంగళ స్నానం చేయించింది. సుముహూర్తం ఇంకో 15 నిమిషాల్లో ఉంది. అక్కడ కళ్యాణం వెతుకుంది, ఇక్కడ హేమ సిద్ధంగా ఉంది. ఇవిగో పట్టుబట్లు, ఇవి కట్టుకుని హేమ మెళ్ళో మాంగళ్యం కట్టు మాధవ. చూడు మాధవ, దగ్గర బంధువులు మేమేమి చేయలేక చేతులు ముడుచు కూర్చుంటే ఏ సంబంధం లేని నువ్వు ఆపద్ బాంధవుళ్ళ మా కుటుంబాన్ని ఆదుకున్నావు, హేమకి అండగా నిలిచావు. హేమకు నీ మీద, నీకు హేమ మీద ఉన్న ప్రేమ ఎంత పవిత్రమైందో ఇప్పటికి తెలుసుకోగలిగాను. తొందరపడి నీ ముందు నోరు జారినందుకు పెద్ద మనసుతో నన్ను క్షమించి హేమ చేయందుకో బాబు. అవును మాధవ, అన్నయ్య తన కావ్యాల్ని నీకు అంకితం చేసి ఆ రోజే నిన్ను తన అల్లుని చేసుకున్నాను. హేమ మెళ్ళో నువ్వు మూడు ముళ్ళు వేస్తే ఆ లోకాను ఉన్న మా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది మాధవ. లేదండి, ఇది జరగని పని. జరగని పని అంటే కులం గురించా నీ సమస్య మాధవ? నీలా యాదవుడైన కృష్ణుడు ఎవరిని చేసుకున్నాడు? క్షత్రియకన్య సత్యభామని చేసుకోలేదా? రాచకన్య రుక్మిణి చేసుకోలేదా? హేమ కూడా క్షత్రియకన్య మాధవ. మీరెవరు ఎంతగా చెప్పినా సరే ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు. ఆ అమ్మాయి గారు మీ సొంత మనిషి, ఆవిడ మీరే పెళ్లి చేసుకోవాలి. సరే అయితే, ఇందరింతగా చెప్తున్నా, హేమ మనసారా నిన్నే కోరుకుంటుందని తెలిసినా కూడా నేనే హేమం చేసుకు తీరాలి అని నువ్వు పట్టుబడితే అలాగే చేసుకుంటాను మాధవ. కాని పెళ్లి చేసుకున్న మర్నాడే హేమ నీకు ఇలా కనిపిస్తుంది. ఈశ్వరేచ్ఛ కాదంటాం ఎవరి తరం మాధవ? ఇద్దరు పార్వతీ పరమేశ్వరుల్లా ఒకరి కోసం ఒకరు పుట్టారయ్యా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.